ఎట్టకేలకు 6 రోజుల తర్వాత చింతపల్లి సముద్రంలో గల్లంతైన విజయనగరం చెందిన విద్యార్థి నిఖిల్ మృతదేహం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని జీలుకొవ్వాడ తీరానికి కొట్టుకొచ్చింది. విజయనగరం జిల్లాకు చెందిన విద్యార్థి నిఖిల్ గత నెల 31వ తేదీన చింతపల్లి సముద్రంలో గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతై 5 రోజులు గడుస్తున్న నిఖిల్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు కోస్ట్ గార్డ్ సహాయంతో హెలికాప్టర్తో చింతపల్లి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లో అధునాతనమైన కెమెరాలు అమర్చి గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో నిఖిల్ ఏమై ఉంటాడని అధికారులు పోలీసులు ఆలోచనలో పడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు ఉన్న నిఖిల్ ఫ్రెండ్స్ను చింతపల్లి తీరానికి తీసుకొచ్చి ఎలా వచ్చారు, ఏం జరిగిందని పోలీసులు ఆరా తీశారు. జరిగిన విషయం అంతా పోలీసులకు నిఖిల్ ఫ్రెండ్స్ వివరించారు. సముద్రంలోకి వెళ్ళిపోయాడా అన్న ఆలోచనలో ఉంటుండగా శ్రీకాకుళం జిల్లాలో కొవ్వాడ సముద్ర తీరంలో నిఖిల్ మృతదేహం కొట్టుకొచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే గల్లంతై 6 రోజులు కావడంతో మృతదేహం అంతా భయంకరంగా మారింది. విషయం నిఖిల్ తల్లిదండ్రులతో పాటు బంధువులకు తెలియజేశారు. నిఖిల్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు తీవ్రంగా రోదిస్తున్నారు. Mm-hmm.